హై వ్యూస్. రామానుజ విగ్రహం ఏదైతే ఉన్నదో 216 అడుగులు ఉన్నటువంటి విరాటమూర్తే కాకుండా ఇంటర్నల్గా గర్భగుడిలో 54 అంగుళాలు 120 కేజీల బరువుతో ఉన్నటువంటి స్వర్ణమూర్తి విగ్రహం ఏదైతే ఉన్నదో వీటన్నిటి సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి స్వర్ణమూర్తి ఉంది కదా, 120 కేజీల బరువు ఉన్నటువంటి ఈ స్వర్ణమూర్తి రామానుజ విగ్రహం అనేది ఏదైతే ఉన్నదో దానికి బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కల్పించబోతా ఉన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కల్పించిన తర్వాతే మిగతా వాళ్ళని లోపలికి ఎంట్రీ వాళ్ళు అనుమతించే విధంగా అక్కడ స్టెప్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు ఏంటి అన్నప్పుడు బంగారం అండ్ మోర్ ఓవర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అండ్ 108 వైష్ణవ దేవాలయాల నమూనా ప్రపంచ దేవాలయాలను కూడా అక్కడ ఉన్నున్నాయి. సో ఖచ్చితంగా ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఖచ్చితంగా అది భాసిల్లుతుంది, విరాజిల్లుతుంది, నో డౌట్. అందులో మరి అంత ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ఈ గుడికి సంబంధించి గర్భగుడిలో ఉన్నటువంటి స్వర్ణమూర్తికి రక్షణ లేకపోతే ఎలాగా? అందుకే ఈ రక్షణ. అండ్ 24 అవర్స్ భద్రత కూడా అక్కడ ఉంటుంది. అండ్ ఏవైతే ఉంటాయి కదా తుపాక లైక్ అవి, ఆ వెపన్స్ పట్టుకుని చుట్టూ రక్షణ కూడా పహార కూడా కాస్తూనే ఉంటారు. సో ఈ ముచ్చింతల్లో ఉన్నటువంటి రామానుజాచార్యుల యొక్క స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చెప్పేసి ఎవరైతే అనుకున్నారో కొద్ది రోజులు ఆగక తప్పదు. ఆ బుల్లెట్ ప్రూఫ్ కూడా ఎలా అంటే బంగారు విగ్రహం స్వర్ణమూర్తి విగ్రహం ఏదైతే ఉన్నదో దానికి అరౌండ్ 7 to 8 feet ఆర్ 8 to 10 feet అనమాట. అంటే అంత దూరం నుంచి మనం చూడగలుగుతాం, ఇంకా అంతకుమించి మనం చూడలేమన్నట్టు, అంటే అంతకుమించి దగ్గరికి వెళ్ళలేమన్నట్టు. ఆ వేళ బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించేసి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది.